సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. హనుమాన్ వీర జయయాత్ర పెద్దపల్లి మంధని. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో హనుమాన్ వీర విజయ యాత్ర నిర్వహించడం జరిగింది. మంధనిలోని అయ్యప్ప స్వామి ఆలయం నుంచి మెయిన్ రోడ్డు వరకు, అంబేద్కర్ చౌరస్తా దగ్గర నుంచి లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష భక్తులు, హిందూ బంధువులు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ గర్వంగా చెప్పుకునే హిందూ శోభయాత్ర నిర్వహించడం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తజన బృందంతో ఈ రోజు మంత్రులు అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు ఒక 3 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేద్దాం. అందరికి ఆ హనుమంతుని యొక్క శక్తి ప్రసాదించాలని, ఆ సీతారామ చంద్ర హనుమంతుని యొక్క శక్తి మన అందరి హిందూ హృదయాలలో కొలువు తీరాలని కోరుకుంటూ, బోలే సీతారామ చంద్ర భగవానికి, పవనసుత హనుమానికి. ఈరోజు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించబడుతుంది. అంతరించిపోతున్న సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కొరకు మనవంత కృషిగా హిందూ సమాజం కొరకు పాశ్చాత్య నాగరికత మధ్యలో పడి కొట్టుకొక్కుతున్న వారికి మన సంస్కృతి సాంప్రదాయాలు హిందూ కలుపు చేయడానికి మంత్రిలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడుగా గౌరవ శ్రీ కొత్త శ్రీనివాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో నిరంతరంగా ఇక్కడికి ఏ ప్రవచనకారులు వచ్చినా, శ్రీ మద్భాగవత సప్తాంగాన్ని ఇతరత్ర కార్యక్రమాలు జరిగినా వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, తర్వాత వారిని సన్మానించడం, భక్తులను సమీకరించడం జరుగుతుంది. అందులో భాగంగానే కార్యక్రమం. దీనికి అన్ని విధాలుగా సహకరిస్తున్న విశ్వ హిందూ పరిషత్ మంత్రి అధ్యక్షుడు గౌరవ శ్రీ కొత్త శ్రీనివాస్ గుప్తా గారికి విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగల్ తరఫున, హిందూ సమాజం తరఫున మా శంకర పీఠం మంత్రి, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ శంకరపీఠ అధ్యక్షుడుగా నేను గౌతమ్ నేషన్. స్వర్ణశైలాపతేహం జ్ఞానినాం సకల గుణ నిదానం